Namaskaram. Welcome to Taste of India. Desi Ruchula Chirunama. Pochamma Thalli Gudi Untundandi. Ade mana Godavari Daggara. Chala famous. Manasulo edaina korikunte anta aa gudikelli ala okkasari aa ammavarini talchukoni korukunte teeripothundanta. కోరికలు ఉంటేనే వెళ్తామా చెప్పండి. కోరికలు లేకపోయినా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తాం కదా. నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పోచమ్మ తల్లి గుడికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఈసారి వెళ్ళేటప్పుడు అయితే చూసి వస్తాను. మీరు కూడా ఛాన్స్ దొరికితే చూసి రండి. అయితే ఇంకా గోదావరి గురించి ఏం చెప్పాలి, ఆ మంచి మంచి రెసిపీస్ చెప్పాలి కదా. ఈరోజు నేను ఒక 2 రెసిపీస్ చెప్పబోతున్నాను. అవి కూడా ఒకటి స్వీట్ ఒకటి స్నాక్. सो स्वीट अंदर की इष्टम रेसीपी अच्छे रेसीपी चला सारू तिंटर नॉर्थ पुलन पोड़ी अटार साउथ अंटे एस्पेशली आंध्र साइड दी बोब्बट्लू अटार ओके अर्थम कदा बोब्बट्लू चला बहुत टेस्ट उठाई तिन्वा मरुकटे तिंते उड़े अंत बहुत का चाल मंदी की बोब्बट्लू रा అలాగేనండీ మీకొచ్చు కానీ వేరే ప్రదేశాల్లో ఉండేవాల వేరే స్టేట్స్ లో ఉండేవాలకు రాదు కదా అందుకే నేర్పిస్తున్నాను మరి బొబ్బట్లు కూడా గోదావరి స్పెషల్ రెసిపీ చక్కగా ఈ రోజు మెత్త మెత్తగా స్వీట్ స్వీట్ గా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండే బొబ్బట్లు ఎలా తయారు చేయాలో మీ మోనికా నేర్పిస్తుంది చూసేయండి सो बोब्बट्लु चेसुकोवालंटे फर्स्ट मैदा पिंडी वेसुकोनी मनम पूरीलकी पिंडी अला कलुपुकुंटाम अला कलुपुकोवाली चाला 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 ईजीगा उंटुंदी बोब्बट्लु चाला मंदी स्वीट स्टाल नुंची आर्डर चेसुकोनी तेच्चुकुंटारु लेदंटे बयटकि वेल्लिनप्पुडु मात्रमे रेस्टारेंट्स लोने एक्कडैना तिंटारु बागुंटायि कानी अदि प्रोसीजर चाला कष्टं अंटंडि अनि चेप्तारु अदेम लेदु चाला ईजी प्रोसीजर एला चेसुकोवालो इप्पुडु नेनु चूपिस्तानु काबट्टि మీరు కూడా ఇలాగే చేసుకుంటే మంచి మంచి బొబ్బట్లు వచ్చేస్తాయి మీ ఇంట్లో. ఓకే ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నూనె కూడా వేసుకుంటే జారుగా ఉంటుంది, అప్పుడు మనకి బొబ్బట్లు ఒత్తుకున్నప్పుడు కరెక్ట్ గా వస్తాయి. ఓకే రెడీ అయిపోయిందండి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలంటే చిన్న ప్రొసీజర్ ఉంది. సో స్టఫింగ్ చేసుకోవాలి కదా, బొబ్బట్లకి మనం పూరీల పిండి అయితే ఒత్తేసుకున్నాము. ఇప్పుడు స్టఫింగ్ కి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం. అయితే మీరు అంతకన్నా ముందు ఫస్ట్ బొబ్బట్లు చేయాలి అనుకోగానే ఒక చిన్న పని గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. శనగపప్పుని కాసేపు నీటిలో నానబెట్టి చక్కగా ఉడకబెట్టాలండి. ఎలా ఉడకబెట్టాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, శనగపప్పు మెత్తగా ఉడకాలి. నీళ్ళు ఎక్కువ అయితే ఏం చేస్తారంటే డ్రైన్ చేసేసుకోండి, ఒక క్లాత్ లోకి వేసేసి పిండేసేయండి. లేదంటే నెట్ ఉంటుంది కదా అందులో వేసి తీసేసేయండి. వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు, మనకి శనగపప్పు మాత్రమే ఉండాలి. లేకపోతే స్టఫింగ్ అంతా ఇలా లూజ్ లూజ్ గా అయిపోయి పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా టైట్ గా ఉండాలి, అలా తయారు చేసుకోండి. ఓకే నేను అది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, తీసుకొస్తాను. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి చూడండి మెత్తగా. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోతే డ్రైన్ అవుట్ చేసేసండి. మీకు మెజర్మెంట్స్ తెలిస్తే కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే సాఫ్ట్ గా ఇలా పేస్ట్ లాగా వస్తుంది మనకి. ఓకే ఇప్పుడు మనం స్టవ్ మీద చేయాల్సిన ప్రొసీజర్. స్టఫింగ్ రెడీ చేసుకోవాలన్నాను కదా, బెల్లం కాస్త కరగాలి. వాటర్ వేసుకుంటే మనకు ఫాస్ట్ గా కరిగిపోతుంది. ఓకే
చూసారు కదా కంప్లీట్ గా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం కాజు పౌడర్ కొంచెం సోంఫ్ ఇంకా స్వీట్ అనగానే ఇలాచీ పౌడర్ వేసి దీని ఇలా స్టిర్ చేసుకొని అంటే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో కూడా మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ओके सो इप्पुडु चूसारु कदा इला टाइट गा दग्गरिकि रावाली अप्पुडु एंटंटे मनकि स्टफिंग बयटिकि राकुंडा चक्कगा बोब्बट्लो उंटुंदि ओके अंडि इदैते रेडी अयिपोयिंदि इप्पुडु एं चेद्दां अंटे स्टव आफ् चेसुकोनि इदि कासेपु चल्लारालि एंदुकंटे दीनि राउंड गा इला बाल्स लागा चुट्टि बोब्बट्लो पेट्टालि कदा ओके चल्लारिंदि अलागे बोब्बट्लु चेसुकोडानिकि नेनु तवा पेट्टुकुन्नानु दीनि मीद कास्त నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకుందాం ఆ తర్వాత ఏం చేయాలంటే చిన్న చిన్న పూరీలు ఒత్తుకోవాలి కదా ఈ లోపు తవా హీట్ అవుతది ఇక్కడ కూడా కొంచెం నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్్రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో శనగపప్పు బెల్లం సోంఫ్ కాజు పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని ఇందులో పెట్టుకోండి పెట్టుకొని దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవాలి ఓకే చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి లేయర్ లేయర్ గా ఉంటుంది వీటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని ఇంకాస్త నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి ఇంకా పల్చగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఓకే ఇంకా పెద్ద కావాలంటే చేసుకోవచ్చు వేరే షేప్ లో కావాలంటే చేసుకోవచ్చు కానీ బొబ్బట్లు రౌండ్ గానే ఉంటాయి ఇప్పుడు వీట్ మీద కొంచెం నెయ్యి వేసుకుందాం తొందర కాల్తే ఇందేనండి బొబ్బట్లు స్పెషల్ ఏంటంటే అది కాల్తున్నంతసేపు మనం ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి సో ఈ మాత్రం నెయ్యి మాత్రం కంపల్సరీ మనం పెట్టుకోవాలి సో మనం కాల్చి రెడీగా పెట్టుకుంటాను మీరు వెయిట్ చేయండి ఓకే చక్కగా ఫ్రై అయితే కాబట్టి ఇప్పుడు నేను ఆ వెంటనే డిష్ అవుట్ చేసుకుంటాను ఎందుకంటే చాలా వేడిగా ఉన్నా కదా మాడిపోతాయి గోదావరి స్పెషల్ రెసిపీ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు 1 కప్పు సోంపు 1 టీ స్పూన్ జీడిపప్పు 10 నెయ్యి 4 టీ స్పూన్లు మైదా 1 కప్పు నూనె 1 టీ స్పూన్ యాలకుల పొడి 1 టీ స్పూన్ ఉప్పు చిటికెడు బొబ్బట్లు తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చిశనగపప్పు ఉడికించి పెట్టుకోవాలి ఒక బౌల్ లో మైదా ఉప్పు నెయ్యి కొంచెం నీళ్లు పూరీల పిండిలా కలుపుకోవాలి ఒక పాన్ లో బెల్లం కొంచెం నీళ్లు ఉడికించిన పచ్చిశనగపప్పు సోంపు యాలకుల పొడి జీడిపప్పు పొడి నెయ్యి వేసి వేయించాలి ఆ తర్వాత పూరీల పిండిని చిన్న చిన్న పూరీల లాగా ఒత్తుకొని
మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని స్టఫ్ చేసి పూరీల్ని ఉత్తుకోవాలి. ఆ తర్వాత పాన్ పై నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా ఈ పూరీల్ని కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ. బొబ్బట్లకి की కావాల్సిన पदार्थ పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి. ఓకే, కళ్ళు మూసుకొని టేస్ట్ చెప్తానండి నేను. బాగుంటుంది. నేను డిఫరెన్స్ కూడా చెప్తాను. కొంతమంది సోంపు వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. సోంపు వేసుకుంటే కూడా బాగుంటుంది, వేసుకోండి. పైన షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అందరూ ఇష్టపడరు కాబట్టి నేను చెప్పట్లేదు. బేసికల్గా బొబ్బట్లు అంటే మాత్రం ఇంతే. చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా చేసుకోండి. ఎప్పుడు బూర్లు 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 చేసుకుంటూ ఉంటారు కదా, బోర్ కొట్టు ఉంటుంది. ఈసారి బొబ్బట్లు ట్రై చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటంటే, ఇందాక చెప్పలే కదా కజ్జికాయలు తెలుసా మీకు? ఓకే, తెలుసు కదా. కజ్జికాయలే మసాలా కజ్జికాయలు చేసి చూపిస్తాను. ఇది కూడా గోదావరి స్పెషల్ రెసిపీ, బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. సమచ్చేనా? మసాలా కజ్జికాయలకి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంటే ఏం వేస్తారు? అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు వేస్తారా? అయ్యో ఊరుకోండి, ఇది స్నాక్ ఐటెం, కర్రీ కాదు కదా. సో నేనేం వేసుకుంటున్నానంటే పల్లీలు వేసుకుంటున్నాను, గ్రౌండ్ నట్స్. హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మన రెసిపీస్లో యూస్ చేస్తూ ఉండాలి. ఇది ఫ్రై చేసి వేసుకోవచ్చు, పచ్చిగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పచ్చిగానే వేసుకుంటున్నాను, నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. నెక్స్ట్ నువ్వులు. ఓకే, ఇవి మనకి చాలా కాల్షియం ఇస్తాయి బాడీలో. రోజుకో కాల్షియం టాబ్లెట్ వేసుకోవద్దు. నువ్వుల్ని ఎక్కువగా మీ డైట్లో యూస్ చేయండి, అలాంటి టాబ్లెట్స్కి దూరంగా ఉండండి. సో మరి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, కారం, గరం మసాలా ఇవన్నీ నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను. మిక్సీ జార్ తెచ్చుకోవాలి కదా. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత నువ్వులు, కొంతమందికి పల్లీలు పచ్చిగానే నచ్చదు అనమాట, పచ్చి ఫ్లేవర్ వస్తాయి కదా అవి నచ్చదు, అందుకే దాన్ని కాస్త స్టిర్ ఫ్రై చేసుకుంటారు. కానీ జనరల్గా నాకు తెలిసి అవసరం లేదు, ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయ్యో ఆయిల్ హీట్ చేసుకోవాలి, ఇది డీప్ ఫ్రై రెసిపీ కదా, నేను ఆయిల్ పెట్టుకున్నాను, అందుకే ఆన్ చేసేసుకుంటాను, అప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాం. ఆ తర్వాత కాస్త కారం, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుంటాను. ఓకే, రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, సో ఇలా వచ్చింది. దీన్ని మనం స్టఫ్లోకి యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే దీంతో మనకేం పని లేదు, పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, వెరీ లిటిల్, ఇంత సరిపోతుంది. ఆ తర్వాత మీకు వీలైతే కొంచెం వార్మ్ వాటర్ అంటారు కదా, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది డౌ. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను వాటర్. ఓకే, కొంచెం వాటర్ వేసుకున్నాక కాస్త నూనె ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి.
ఓకే మరి అయితే నేను ఇది పూరీల పిండిలా కలిపి పెట్టుకుంటాను ఓకే డబ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీనిలా కట్ చేసుకుందాం చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా ఈ స్టఫ్ ని వేసుకొని ఇది మసాలా మనకి ఓకే అందుకే దీనికి మనం ఏం పేరు పెట్టాము మసాలా కజ్జికాయలని పెట్టాం ఓకే చూసారా బాగుందా రెడీ అయిపోయింది पक्कन पेट्टुकुंदा आयिल बागा हीट अवुतुंदी इंकोटि चेसुकुंटानु इदि फेसेस चेसुकुंटे बेटर कदा इलोपु इदि फ्राई अवुतदि इंकोकटि चेस्ता చక్కగా ఫ్రై రెడీ అయిపోయి ఓకే ఇప్పుడు దీని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలగా సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా కదండి మసాలా కజ్జికాయలు రెడీ అయిపోయాయి యాక్చువల్లీ ఆ కజ్జికాయలు అందరికీ తెలుసునే స్వీట్ చేసుకుంటారన్నమాట అంటే లోపల ఒక స్వీట్ స్టఫ్ ని రెడీ చేసుకొని దాని లోపల స్టఫ్ చేసి దాన్ని ఇలా రౌండ్ గా రోల్ చేసి ఒక డిజైన్ లాగా వస్తుంది చాలా అందంగా తయారు చేసుకుంటారు కానీ ఇవి నేను చేసినవి మసాలా కజ్జికాయలు కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్ షేప్ లో గాని డిఫరెంట్ లుక్ లో గాని ఉంటుంది అండ్ టేస్ట్ లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే అది స్వీట్ ఇది మసాలా కాబట్టి సో మరి ఈ మసాలా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి మసాలా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు మైదా 1 కప్పు నువ్వులు 1/2 కప్పు వేపిన శనగ పలుకులు 1/2 కప్పు కారం 1 టీ స్పూన్ ఉప్పు కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ ఎండుకొబ్బరి 1 టీ స్పూన్ నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత ముందుగా నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో పల్లీలు నువ్వులు ఎండుకొబ్బరి కారం గరం మసాలా వేసి మిక్సీ పట్టుకొని స్టఫ్ ని రెడీ చేసుకోవాలి ఒక బౌల్ లో మైదా ఉప్పు నూనె కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి పూరీల పిండిలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత పూరీల పిండిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ని అందులో అమర్చి కజ్జికాయలు షేప్ లో ఒత్తుకోవాలి ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా కజ్జికాయలు రెడీ మసాలా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి సో దీన్ని ఇది స్నాక్ కాబట్టి ఇలాగే తీసుకోవచ్చు ఇప్పుడు జనరల్ గా అందరూ సాస్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని టొమాటో సాస్ తో గాని చిల్లీ సాస్ తో గాని ట్రై చేయొచ్చు చట్నీస్ అంటే చట్నీస్ తో బాగోదు కాకపోతే ఏదైనా కర్రీతో తీసుకోవాలంటే తీసుకోవచ్చు సంథింగ్ లైక్ ఆలూకి సంబంధించిన కర్రీతో కానీ మసాలా వేసి మనం స్టఫ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా నేచురల్ గా తీసుకుంటేనే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకు తెలుస్తాయి పల్లీల పొడి కారం ఎండుకొబ్బరి తురుము మిక్స్డ్ ఫ్లేవర్ మసాలా ఆసం
స్వీట్ కజ్జికాయలు తింటూ ఉంటారు కదా, సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి. సో చూస్తారు కదండి చాలా టేస్టీగా ఉన్నాయి బొబ్బట్లు మసాలా కజ్జికాయలు, సూపర్ కాంబినేషన్, ఒకటి స్వీట్ ఒకటి స్నాక్. సో మరెందుకు ఆలస్యం, పండగకి ఏమేం తయారు చేసుకోవాలో లిస్ట్ రాసుకుని ముందే రెడీ చేసి పెట్టుకుని సామాన్లన్నీ ఇంటికి తెచ్చి రెడీగా పెట్టుకోండి కిచెన్లో. మళ్ళీ ఒకటి పొయ్యి మీద పెట్టి కిచెన్ అంతా వెతుక్కుంటారు, అయ్యో ఇది ఎక్కడ పెట్టా అది ఎక్కడ పెట్టా అని. అసలే చుట్టాలు హడావిడి, రేపు నుంచి భోగి మొదలైపోయింది, భోగి మంటలు వేసుకోవాలి పొద్దున్నే. గోదావరిలోని భోగి సంక్రాంతి కనుమ చాలా హడావిడితోటి చాలా 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 గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అక్కడ ఒక అబ్బాయి అంటారండి, ప్రసాద్ మాకు బాగా తెలుసు గోదావరి ముచ్చట్లు బాగాలే చెప్తుంటాడు, రమ్మని ఊరు పిలిచాడండి. కానీ ఎక్కడండి భోగి సంక్రాంతి స్పెషల్స్ చూపించాలి కదండి టేస్ట్ ఆఫ్ ఇండియాలో. అందుకే నేనైతే మాత్రం టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి మీకు బోల్డ్ అన్ని రకరకాల వెరైటీ ఐటమ్స్ ని పరిచయం చేయబోతున్నాను. కానీ ఒక విషయం చెప్పాలి, టేస్ట్ ఆఫ్ ఇండియా అంటే పండగ ఇలా ఉండదు కదండి, స్పెషల్గా ఉంటుంది కదా. నేను పండగని అదరు కొడుతున్నాను టేస్ట్ ఆఫ్ ఇండియాలో. ఎలాగా ఎవరితో ఎవరు రాబోతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు టేస్ట్ ఆఫ్ ఇండియాని మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి. ఓకే, రేపు భోగికి మాత్రం ఒక స్పెషల్ ఉంటుంది. ఓకే, అది ఏంటో రేపు చూపిస్తా. సంక్రాంతి ధూమ్ ధామ్ గా ఉంటుంది, సందడి చేయడానికి ఒక గెస్ట్ కూడా రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరు, ఎలాంటి సందడి, అది కూడా కీప్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఇండియా, అప్పుడే తెలుస్తుంది. ఓకే, మరి ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. Hey.